ప్రజాదరణను చూపుతూ ఏకపక్ష నిర్ణయాలను సమర్థించుకోరాదన్న సీజీఐ ప్రభుత్వ చర్యలు రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిందేనని స్పష్టీకరణ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకానికి స్వతంత్ర వ్యవస్థ జస్టిస్ ఎన్వీ రమణ ప్రతిపాదన న్యాయ వ్యవస్థను కాపాడే బాధ్యత లాయర్లపై ఉందని సూచన అమరావతిలో సీజీఐకి ఘన స్వాగతం పలికిన రైతులు వాహన శ్రేణిపై పూల వర్షం జస్టిస్ రమణను సన్మానించిన హైకోర్టు బార్ అసోసియేషన్ సుపరిపాలన సూచీలో తెలంగాణకు అవార్డులపై కేటీఆర్ హర్షం కేసీఆర్ పాలనా దక్షతకు నిదర్శనమని వెల్లడి రాష్ట్రం విజయవంతమైన స్టార్టప్ గా అభివర్ణన రేపు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష ప్రభుత్వ ఆంక్షలపై భాజపా నేతల విమర్శలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారంటూ తెరాస మండిపాటు చట్టాలపై తోమర్ వ్యాఖ్యలను ఖండించిన తెరాస కాంగ్రెస్ ప్రధాని సమాధానానికి డిమాండ్ మళ్లీ తెస్తామని చెప్పలేదని కేంద్ర మంత్రి వివరణ దేశంలో చాప కింద నీరుల ఒమిక్రాన్ వ్యాప్తి కొత్తగా హిమాచల్ మధ్యప్రదేశ్లో కేసులు అప్రమత్తత క్రమశిక్షణే రక్షిస్తుందన్న ప్రధాని మోదీ ప్రభుత్వాలు తీసుకునే ఏకపక్ష నిర్ణయాలకు ప్రజాదరణను కవచంగా వాడుకోవడం సరికాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు కోర్టులిచ్చే తీర్పులను అమలు చేయకపోవడంతో పాటు వాటిని అగౌరవపరచడం ఇటీవల ఓ ఒరవడిగా మారిందని ఆయన ఆక్షేపించారు న్యాయమూర్తులపై దుష్ప్రచారం సహా భౌతిక దాడులపై ఆందోళన వ్యక్తం చేసిన సీజీఐ వీటి నివారణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల వ్యవహార శైలిని కూడా తప్పుపట్టిన ఆయన వారి నియామకం కోసం స్వతంత్ర కమిటీ నియమించాలని ప్రతిపాదించారు విజయవాడ కానూరులోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు తండ్రి దివంగత లావు వెంకటేశ్వర్లు స్మారకోపన్యాస సభలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు జస్టిస్ జేకే మహేశ్వరి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తొలుత లావు వెంకటేశ్వర్లు చిత్రపటానికి సీజేఐ పుష్పాంజలి ఘటించారు అనంతరం లావు

అనంతరం భారత న్యాయ వ్యవస్థ భవిష్యత్తు సవాళ్లు అనే అంశంపై జస్టిస్ రమణ స్మారకోపన్యాసం చేశారు రాజ్యాంగ పరిరక్షణలో న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందన్న సీజీఐ అన్ని వ్యవస్థలు వాటి పరిధుల్ని తెలుసుకుని పనిచేయాలన్నారు కొన్ని సందర్భాల్లో న్యాయ వ్యవస్థ తన పరిధి దాటి వ్యవహరిస్తోంది అనే ఆరోపణలను of Reviewing the legal legality of steps taken by other two organs. It is a well known fact that a popular majority is not a defense for arbitrary actions taken by a government. Every action is mandatorily required to comply with the Constitution. If the judiciary does not have the power of judicial review, then the functioning of democracy in this country would be unthinkable. The concept of separation of powers cannot be utilized to restrict the scope of judicial review. Court orders are only good when they get executed.

Against judges, if parties do not get a favorable order. These attacks appear to be sponsored and synchronized. The new law enforcing agencies, particularly the specialized agencies, need to deal with such malicious attacks effectively that unless the court interferes and passes orders, the authorities generally do not proceed with the investigation. The governments are expected and duty bound to create.

ప్రసంగం ముగింపులో తెలుగులో మాట్లాడిన సీజేఐ ప్రతి ఒక్కరూ మాతృభాషపై మమకారం పెంచుకోవాలన్నారు ఆంగ్ల భాషలో ప్రావీణ్యం సంపాదించాలని అదే సమయంలో మాతృభాషను మరవకూడదని సూచించారు విజయవాడ అమరావతి ప్రాంతాల్లో రోజంతా తీరిక లేకుండా గడిపిన సీజేఐ పలు సన్మాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు సమాజంలో న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవాన్ని కాపాడే బాధ్యత న్యాయవాదులపైనే ఉందని సూచించారు ఉచిత న్యాయ సేవలకు కొంత సమయం కేటాయించాలని కోరారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఈ రోజంతా బిజీ బిజీగా గడిపారు గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రాష్ట స్థాయి న్యాయాధికారుల సమావేశానికి జస్టిస్ రమణ జస్టిస్ లావు నాగేశ్వరరావు హాజరై కేసుల సత్వర విచారణ కేసుల పెండెన్సీపై చర్చించారు తర్వాత సీజేఐ హోదాలో తొలిసారి జస్టిస్ రమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్లారు ఈ క్రమంలో అమరావతికి వచ్చిన ఆయనకు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు రాయపుడి ప్రాంతానికి భారీగా తరలి వెళ్లిన ఐకాస నేతలు రైతులు జస్టిస్ రమణ ప్రయాణిస్తున్న వాహనంపై పూలు చల్లారు రాజధాని రైతుల అభిమానానికి ముగ్ధులైన సీజేఐ కార్ ఓపెన్ టాప్ నుంచి వారికి నమస్కరించారు తర్వాత హైకోర్టుకు వెళ్లిన జస్టిస్ రమణను న్యాయవాదులు ఘనంగా సన్మానించారు సీజేఐ దంపతులను గజమాలతో సత్కరించిన న్యాయవాదులు పుష్పగుచ్చాలు బహుమతులు అందజేశారు తాను ఇక్కడ పుట్టి పెరిగిన సామాన్యుణ్యేనని సీజేఐ పేర్కొన్నారు న్యాయ వ్యవస్థ కీర్తిని చేస్తారని మాట ఇస్తున్నానని తెలిపారు సమాజ శ్రేయస్సు కోసం న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారని అభినందించారు మన హైకోర్టులో కేసులు పెండింగ్ ఎక్కువ ఉన్నాయి న్యాయమూర్తుల కొరత కూడా ఉంది దాన్ని పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం వీలైనంత త్వరలో కొంతమంది కొత్త జడ్జీలను కూడా నియమించేటటువంటి అవకాశం ఉంది భారతదేశ న్యాయ వ్యవస్థలో తెలుగువాడిగా ఉన్నందుకు మీ అందరి యొక్క అభిమానం ఆదరణ మద్దతుతో న్యాయ వ్యవస్థ కీర్తిని మరింత ఎన్మడింపజేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అభిమానానికి సర్వదా తర్వాత జస్టిస్ ఎన్వి రమణ గౌరవార్థం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ లో తేనీటి విందు ఇచ్చారు సీజేఐ దంపతులకు రాజ్భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా స్వాగతం పలికారు అప్పటికే సతీ సమేతంగా రాజభవన్ కు చేరుకున్న సీఎం జగన్ సీజేఐకు ఎదురేగి దర్బార్ హాల్లోకి తోడ్కొని వచ్చారు అక్కడ గవర్నర్ తో సీజేఐ సమకాలీన అంశాలపై చర్చించారు గవర్నర్ తో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన న్యాయమూర్తులతో సీజేఐ గ్రూప్ ఫోటో దిగారు గవర్నర్ సీజేఐని శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు అనంతరం బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీజేఐ కు సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలువురు సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు న్యాయవాదులు అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు సీజేఐగా ఇప్పటి వరకు జస్టిస్ రమణ న్యాయ వ్యవస్థలో చేపట్టిన విప్లవాత్మక మార్పులు సంస్కరణలను గుర్తు చేసుకున్నారు తాజా ఏపీ పర్యటనలో తనకు లభించిన ఆదరాభిమానాల పట్ల జస్టిస్ రమణ సంతోషం వ్యక్తం చేశారు న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడే బాధ్యత న్యాయవాదులపై అధికంగా ఉందని గుర్తు చేశారు కోర్టులో ఉన్నాయంటే దానికి వ్యవస్థ మీద ఉన్నటువంటి అభిమానంతో నమ్మకంతో విశ్వాసంతో న్యాయవాద వృత్తి గౌరవానికి ప్రతిష్టకు సహకరించేటటువంటి ఏ కార్యక్రమం నేను ముందుంటానని మీ అందరి యొక్క అండదండలతో మీ అందరి మద్దతు తోటి వాళ్ళ నేను ఈ స్థితికి చేరుకున్నానటువంటి విషయాన్ని నేను ఎన్నటికీ మరవలేను అనంతరం జస్టిస్ రమణ ఇతర సుప్రీం కోర్టు న్యాయమూర్తులను బార్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు కేంద్రం విడుదల చేసిన గుడ్ గవర్నెన్స్ సూచీలో తెలంగాణ ప్రభుత్వం రెండు అవార్డులు దక్కించుకోవడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్ లో తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలు వాణిజ్యం సాంఘిక సంక్షేమం అభివృద్ధి రంగాల్లో అవార్డులు దక్కించుకోవడం ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా దక్షతకు తార్కాణమని కేటీఆర్ అన్నారు అవార్డు దక్కేలా ఉత్తమ ప్రతిభ కనబరిచిన తెలంగాణ పరిశ్రమలు వాణిజ్య శాఖను ఆ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు గత ఏడేళ్లుగా ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర పారిశ్రామికీకరణకు కృషి చేసిన పరిశ్రమ పెద్దలు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు మౌలిక వసతులు సమ్మిళిత వృద్ధి తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్య రంగాలుగా ఉన్నందునే ఎకనామిక్ గవర్నెన్స్ లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని కేటీఆర్ తెలిపారు దేశంలోనే విజయవంతమైన స్టార్టప్ తెలంగాణ అని పేర్కొన్నారు సాగు చట్టాలు తీసుకొస్తామన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పష్టతనివ్వాలని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామంటూ ప్రధాని క్షమాపణలు చెప్పిన తర్వాత మళ్లీ తెస్తామంటూ నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడటంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు ఉత్తరప్రదేశ్ పంజాబ్ ఎన్నికల కోసమే చట్టాల రద్దు ప్రకటన చేసినట్లుగా కనిపిస్తుందని హరీష్ పేర్కొన్నారు ప్రధాన మంత్రి గారు ఈ నల్ల చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రకటించారు వ్యవసాయ శాఖ మంత్రి ఆ చట్టాలు చాలా మంచివి కొన్ని కారణాల చేత రద్దు చేసుకున్నాము తిరిగి మరో రూపంలో ఆ చట్టాలను తెస్తామంటే ఏది నమ్మాలి అంటే ఇలా పోరాటం చేసిన రైతులను అవమానపరుస్తారు త్యాగం చేసి అమరులైన ఏడు వందల మంది రైతుల హింసపరిచే విధంగా ఇలా నరేంద్ర సింగ్ తోమర్ గారి వ్యాఖ్యలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసమే దీన్ని రద్దు చేసిందేమో అని అనుమానం కలుగుతా ఉంది దీని మీద స్వయంగా ప్రధానమంత్రి గారే స్పష్టత ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సాగు చట్టాలను తీసుకొస్తామన్న కేంద్ర మంత్రి తీరుపై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు ఈ శతాబ్దంలోనే కాంగ్రెస్ పార్టీ సాధించిన గొప్ప విజయాన్ని ప్రజలు ఆస్వాదించకుండా కేంద్రం చేస్తోందని రేవంత్ మండిపడ్డారు అమరులైన రైతు కుటుంబాలకు పరిహారంపై ప్రచారం తప్ప ఇప్పటి తెరాస ప్రభుత్వం నయా పైసా ఇవ్వలేదని ఆరోపించారు ప్రతి రైతుకు మూడు లక్షల రూపాయలు నష్ట పరిహారం ఇస్తా దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు సరిహద్దులో చనిపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి సంఘీభావం తెలిపిందని పత్రికల తాటికాయంత అక్షరాలలో రాయించుకున్నాడు కానీ ఈ రోజు వరకు ఆ రైతులకు అనా పైస కూడా ఇవ్వలేదు చనిపోయిన రైతుల వివరాలు సేకరించలేదు నిజంగానే కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంటే రైతుల వివరాలు సేకరించడానికి ఢిల్లీ నుంచి కూతవేటు దూరంలో రైతు సంఘాల నాయకులు అందుబాటులో ఉన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం గాని మంత్రులు ఆ వైపు కన్నెత్తి చూడలేదు ఆ వివరాలు సేకరించలేదు సాగు చట్టాలను తెస్తామని తానెక్కడా చెప్పలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు తన వ్యాఖ్యలపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని గ్వాలియర్లో ఆరోపించారు శనివారం నాగ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో సాగు చట్టాలపై కేంద్రం ఒక అడుగు వెనక్కి వేసిందని తోమర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి మళ్లీ ముందడుగు వేస్తామని తోమర్ చెప్పటంపై విపక్షాలు భగ్గుమన్నాయి ఉత్తరప్రదేశ్ పంజాబ్ లో జరిగే ఎన్నికల్లో లబ్ది పొందేందుకే వ్యవసాయ చట్టాలు ఉపసంహరిస్తున్నట్లు ప్రధాని చెప్పారని కాంగ్రెస్ సహా విపక్షాలు खंड तो इच्छा मैंने ये कहा कि भारत सरकार ने अच्छे कानून बनाए थे अपरिहार्य कारणों से हम लोगों ने उनको वापस लिया है लेकिन भारत सरकार किसानों की के भलाई के लिए काम करती रही नहीं नहीं ये नहीं कहा ये नहीं कहा बिल्कुल गलत प्रचार है దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ చాప కింద నీరులా విస్తరిస్తోంది తాజాగా మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ కు ఒమిక్రాన్ విస్తరించింది మధ్యప్రదేశ్ ఇండోర్లో ఇవాళ ఎనిమిది ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి విదేశాల నుంచి ఇండోర్ కు ఇటీవల మూడు వేల మంది వచ్చారన్న అధికారులు వారిలో ఇరవై ఆరు మందికి కరోనా నిర్దారణ అయినట్లు తెలిపారు ఆ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తే ఎనిమిది మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వెల్లడించారు బాధితుల్లో ఆరుగురు కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు మరో ఇద్దరు చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు హిమాచల్ ప్రదేశ్ లోనూ ఒమిక్రాన్ తొలి కేసు నమోదైంది కెనడా నుంచి డిసెంబర్ పద్దెనిమిదిన వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు కేరళలో కొత్తగా పంతొమ్మిది కేసులు బయటపడ్డాయి ఆ రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య యాభై ఏడుకు చేరింది ఒడిశాలోను మరో నాలుగు కేసులు బయటపడ్డాయి నైజీరియా నుంచి వచ్చిన ఇద్దరికి యుఏఈ నుంచి వచ్చిన మరో ఇద్దరికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు ఒడిశాలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి కొత్తగా మరో ముగ్గురులో కొత్త వేరియంట్ నిర్దారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది ఫలితంగా తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య నలభై నాలుగు చేరింది బాధితుల్లో పది మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది రోజు రోజుకు ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతూ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు పై భారత్ చేస్తున్న పోరాటంలో వ్యక్తిగత అప్రమత్తత క్రమశిక్షణే ప్రధాన ఆయుధమని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు ఈ ఏడాదికి చివరిసారి మన్ కీ బాత్ లో ప్రసంగించిన ప్రధాని వ్యాక్సినేషన్లో ప్రపంచ దేశాల కంటే భారత్ అసాధారణ మైలురాయిని అందుకుందని పేర్కొన్నారు ప్రస్తుతం దేశంలో నూట నలభై కోట్ల టీకా డోసులు పంపిణీ చేశామన్న మోదీ ఇది ప్రతి భారతీయుడి విజయమని పేర్కొన్నారు ఒమిక్రాన్ పై భారత శాస్త్రవేత్తలు నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారన్న ప్రధాని కొత్త వేరియంట్ పై నిపుణులకు ప్రతిరోజు కొత్త సమాచారం అందుతోందని తెలిపారు వారిచ్చిన సూచనల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు కరోనా వ్యాక్సిన్ రూపకల్పనలో మన శాస్త్రవేత్తల కృషి అద్భుతమని ప్రధాని ప్రశంసించారు సంఘటిత శక్తి కరోనాను ఓడిస్తుందన్న మోదీ ఆ దిశగా మనమంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు తద్వారా కొత్త ఏడాదిలోకి పూర్తి బాధ్యతతో విజ్ఞప్తి చేశారు తెలంగాణ భువనగిరి జిల్లాకు చెందిన ఎనభై ఏళ్ల రావుపై ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రశంసలు కురిపించారు పుస్తకాల గొప్పతనాన్ని వివరించే క్రమంలో విఠలరావు కృషిని వివరించిన ప్రధాని పుస్తకాల సేకరణపై ఆయనకున్న అమితాశక్తిని అభినందించారు గ్రంథాలయం ఏర్పాటు చేయాలన్న కోరికను ఎనభై ఏళ్ల వయసులో విఠల్ నెరవేర్చుకున్నారని మోదీ కొనియాడారు స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు వయస్తో నిమిత్తం లేదన్న ప్రధాని పుస్తక జ్ఞానం పెంపొందడమే కాకుండా మన జీవితాన్ని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవచ్చనన్నారు భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ రేపు నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నారు నిరుద్యోగ దీక్షను ముందుగా ప్రకటించినట్లు ఇందిరా పార్క్ వద్ద కాకుండా నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో చేపట్టనున్నట్లు వెల్లడించారు భాజపా నిరుద్యోగ దీక్షకు భయపడే ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ జీవో జారీ చేసిందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు పార్టీ కార్యాలయంలో జరిగే నిరుద్యోగ దీక్షను విజయవంతం చేయాలని కోరారు భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ రేపు తలపెట్టిన నిరుద్యోగ దీక్షపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ విడుదల చేశారు సంజయ్ ది రాజకీయ నిరుద్యోగ దీక్ష మండిపడ్డారు అవకాశవాద దీక్షలు చేస్తున్నారని విమర్శించారు తెలంగాణ యువతకు ఉపాధి కల్పనలో తెరాస నిబద్ధతను ప్రశ్నించే నైతిక హక్కు భాజపాకు లేదన్నారు దేశ నిరుద్యోగ యువతకు భాజపా ఏం చేసిందో చెప్పాలన్నారు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న భాజపా హామీ ఏమైందన్న కేటీఆర్ ఎన్ని కొలువులు ఇచ్చారో లెక్క చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు కేంద్రం వల్ల తెలంగాణకు దక్కిన ఉద్యోగాలు ఎన్నో చెప్పాలని పేర్కొన్నారు ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసింది భాజపా కాదా అని ప్రశ్నించారు యువతను నమ్మించి నట్టేట ముంచిన చరిత్ర భాజపాదేనని ఆరోపించారు దేశంలో గత నలభై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిందన్న కేటీఆర్ కేంద్రం ఇచ్చిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ ములుగు జిల్లా వెంకటాపురంలో సిఆర్పిఎఫ్ ఎస్ఐని ఓ కానిస్టేబుల్ కాల్చి చంపాడు అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు కాల్పులో ఎస్ఐ ఉమేష్ చంద్ర అక్కడికక్కడే మృతి చెందగా కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి సిఆర్పిఎఫ్ ముప్పై తొమ్మిది బెటాలియన్ కు చెందిన ఎస్ఐ ఉమేష్ చంద్ర కానిస్టేబుల్ స్టీఫెన్ మధ్య భోజనం తయారీ విషయంలో వాగ్వాదం జరిగింది ఈ క్రమంలో ఎస్ఐపై స్టీఫెన్ కాల్పులు జరిపి తర్వాత తనను తాను కాల్చుకున్నాడు ప్రస్తుతం స్టీఫెన్ ఏటూరు నాగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు కొందరు తనను చంపేందుకు రెక్కీ నిర్వహించారని తెలుగుదేశం నేత వంగవీటి రాధ ఆరోపించారు చంపాలని చూసినా భయపడేది లేదన్న ఆయన దేనికైనా సిద్దమని ప్రకటించారు ఎప్పుడు ప్రజల మధ్య ఉంటానని తేల్చెప్పారు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం చిన్నగొన్నూరులో రంగా విగ్రహాన్ని మంత్రి కొడాలి నాని ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కలిసి ఆయన ఆవిష్కరించారు వంగవీటి రంగా కీర్తి ఆశయాల సాధనే తన లక్ష్యమని రాధా స్పష్టం చేశారు నన్ను ఏదో చేద్దామని చెప్పని అనుకునే వాళ్ళకి నన్ను పొట్టను పెట్టుకుందాం అని చూసే వాళ్ళకి నేను ఎల్లప్పటికీ రెడీ గారు అబ్బాయి కింద జనంలోనే ఉంటాయి ఏదన్నా జరిగింది అని చెప్పి చెప్పంటే వాళ్ళ మాత్రం ఎవరో త్వరలోనే తెలుస్తుంది ఇది మీరందరూ మాత్రం అలాంటి వ్యక్తులు మాత్రం దయచేసి దూరం పెట్టమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ నా మీద ఎవరు రికీజ్ చేశాడని చెప్పి త్వరలో బయటకు వస్తుంది గుంటూరు జిల్లా మేడికొండూరులో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఏడుగురు ముఠా సభ్యుల్ని గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి నలభై ఐదు లక్షల విలువైన నకిలీ నోట్లు వాటిని తయారు చేస్తున్న సామాగ్రి రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు మూడు రోజుల క్రితం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ వైన్ షాప్ లో నకిలీ నోట్లు మార్పిడి చేసినట్లు ఫిర్యాదు వచ్చిందని పోలీసులు తెలిపారు నిందితులు గుంటూరు ప్రకాశం జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు ఇప్పటి వరకు మొత్తం రెండు లక్షలకు పైగా నకిలీ నోట్లు చలామణి చేసినట్లు చెప్పారు సైబర్ నేరాలు నకిలీ నోట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని

ఒక రూమ్ తీసుకొని ఫేక్ కరెన్సీ ప్రింట్ చేయడం జరిగింది ఈ ప్రింట్ అయిన కరెన్సీ చాలా మందికి అమ్మారు వీళ్ళు రూపీస్ కి ఫేక్ కరెన్సీ ఇస్తారు సో అలా కొంచెం డిస్ట్రిబ్యూట్ చేశారు కొంతమంది రిజెక్ట్ చేయడంతో నైట్ టైం అలా హైవే మీద అలా వెళ్తూ ఉంటారు కార్ లో వెళ్లి పక్కన హైవే మీద ఉన్న షాప్స్ లో చిన్న ఆర్టికల్స్ కొని కరెన్సీ ఎక్స్చేంజ్ చేయడం జరిగింది మొత్తం సీజ్ చేసింది ఫార్టీ ఫైవ్ లాక్ ఫైవ్ టూ పాయింట్ టూ లాక్ వీళ్ళు ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేశాము అని చెప్పారు మొత్తం ఇందులో ఉన్న అక్యూజ్డ్ సెవెన్ మెంబర్స్ హిందూ ధర్మం ఆచరించే వారిని సంఘటితం చేయాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గోదావరి సంగమం సభకు మోహన్ భగవత్ హాజరయ్యారు ఈ సందర్భంగా శివాజీ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు కరసేవకులు ఎవరిని శత్రువుగా చూడరు అని భగవత్ అన్నారు కొంతమంది ప్రలోభాలకు గురిచేసి మతం మారుస్తున్నారని ఆరోపించారు హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత కరసేవకులపై ఉందని భగవత్ పేర్కొన్నారు భారత్ పునర్వైభవం సాధించాలని దేవుణ్ణి కోరుతున్నట్లు చెప్పారు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వయం సేవకులు ఈ సభకు భారీ సంఖ్యలో తరలివచ్చారు కరసేవకుల కవాతుతో గోదావరి సంగమం ప్రారంభం కాగా పాలకొల్లు ప్రాంతమంతా ఆర్ఎస్ఎస్ కరసేవకులతో నిండిపోయింది సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి మూడు నెలల పాటు జరిగే ఈ వేడుకలు అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణంతో మొదలయ్యాయి బలిజ మేడలమ్మ గొల్ల కేతమ్మలతో శోభాయమానంగా మల్లికార్జునరెడ్డి వివాహం జరిగింది తెలంగాణ ప్రభుత్వం తరపున ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబరాలు సమర్పించారు ఈ వేడుకలకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు తమ కొంగు బంగారమైన కోరమీసాల మల్లన కళ్యాణాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన దక్షిణాఫ్రికా సామాజిక కార్యకర్త నోబెల్ శాంతి పురస్కారం గ్రహీత డెస్మండ్ టుటు జాతి సమానత్వం ఎల్జీపీటీ హక్కులు సహా నల్ల జాతీయులపై క్రూరమైన అణచివేతకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటం చేశారు వర్ణ వివక్షపై దేశీయంగా అంతర్జాతీయంగా తన ప్రసంగాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు జోహానస్బర్గ్ లోని చర్చిలో తొలి నల్ల జాతి బిషప్ గా ఎన్నికయ్యారు కేప్ టౌన్ ఆర్చ్ బిషప్ గాను సేవలందించారు డెస్మండ్ మృతి పట్ల దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రమపోస తీవ్ర విచారం వ్యక్తం వ్యక్తం చేశారు స్వేచ్ఛాయుత దక్షిణాఫ్రికాను అందించిన ఓ తరానికి చెందిన వ్యక్తిని కోల్పోయామని రమఫోస అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ కూడా టుటూ మరణానికి సంతాపం తెలిపారు టుటూ ప్రపంచ వ్యాప్తంగా అసంఖ్యాక ప్రజలకు దారి చూపించిన వెలుగు రేఖ అని మోదీ అభివర్ణించారు మానవులకు గౌరవం సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో జరిగిన మారథాన్ కు అపూర్వ స్పందన లభించింది లడ్కీ హూ హు పేరిట లక్నౌ ఝాన్సీలో నిర్వహించిన మారథాన్లకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు వీటికి సంబంధించిన వీడియోలను ట్విట్టర్ ఇతర సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ పంచుకుంది ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో మారథాన్కు అధికారులు అనుమతి ఇవ్వనప్పటికీ మహిళలు యువతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు మారథాన్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి స్కూటీలను బహుమతులుగా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది బీహార్లోని ఓ నూడిల్స్ పరిశ్రమలో జరిగిన పేలుడులో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు ముజఫర్పూర్ లోని బేలా పారిశ్రామిక వాడలో ఉన్న ఓ నూడిల్స్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలగా ఈ దుర్ఘటన జరిగింది ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు బాయిలర్ పేలటం వల్ల భారీ శబ్దం వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు సుమారు ఐదు కిలోమీటర్ల వరకు శబ్దం వినిపించినట్లు చెప్పారు పరిశ్రమలోని ఓ మిల్లు భవనం ధ్వంసమైనట్లు తెలిపారు పేలుడు సమాచారం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు